హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ నైట్. స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా పెట్టిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీని ఓపెన్ చేస్తే మన కథలో హీరోయిన్ మీరాని చూపిస్తారు. మీరా జాగింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి చెస్ట్లో పెయిన్ వస్తుంది. అప్పుడు తనకి మళ్ళీ క్యాన్సర్ వచ్చిందేమో అని అనుకుంటుంది, ఎందుకంటే ఇంతకుముందు మీరాకి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయి ఉంటుంది. అప్పుడే తన హస్బెండ్ హెన్రీని చూపిస్తారు. హెన్రీ మీరా ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. హెన్రీ మీరాకి ఒక క్లాక్ని గిఫ్ట్ ఇచ్చుంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. డిన్నర్ చేస్తున్నప్పుడు హెన్రీ, నీ హెల్త్ అంతా బాగానే ఉందా, నువ్వు నా నుంచి ఏమైనా దాస్తున్నావా అని మీరాని అడుగుతాడు. దానికి మీరా, నా హెల్త్ అంతా బాగానే ఉంది అని చెప్తుంది. తిరిగి ఇంటికి వచ్చిన ఇద్దరు తమ కొత్తగా కట్టుకున్న ఇంటి ముందు నుంచొని ఆ ఇంటిని చూసి మురిసిపోతూ ఉంటారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటుంది. భయపడిన మీరా ఇంకా హెన్రీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు మీరా, విలువైన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ దొంగ దేనికోసం వచ్చాడు అని హెన్రీని అడుగుతుంది. అప్పుడు హెన్రీ, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాము, విలువైన వస్తువులు ఏమైనా మిస్ అయితే లిస్ట్ అవుట్ చేసి రేపు పోలీసులకి కంప్లైంట్ చేద్దాము అని చెప్పి అంటాడు. అలా ఇల్లంతా క్రాస్ చెక్ చేస్తూ ఉంటాడు హెన్రీ. కట్ చేస్తే మీరా ఒక యూత్ కౌన్సిలర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన పేషెంట్ చెప్పేది వినకుండా తన మైండ్ అంతా లాస్ట్ నైట్ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క హెన్రీ ఒక సివిల్ ఇంజనీర్. అతను ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే అప్పుడే వాళ్ళ ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇంకా లాస్ట్ నైట్ జరిగిన రాబరీ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలి అని చెప్పి విలువైన వస్తువులు ఏమైనా మిస్ అయ్యాయా అని అడుగుతాడు. అప్పుడు హెన్రీ ఒక ల్యాప్టాప్, ఇంకా 2 సెల్ఫోన్స్ అంటాడు. డీటెయిల్స్ నోట్ చేసుకున్న ఆఫీసర్, ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నప్పుడు సెక్యూరిటీ అలారం సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి సార్ అని చెప్పి సజెస్ట్ చేస్తాడు. ఈరోజు వర్క్ అయిపోయిన తర్వాత మీరా హాస్పిటల్కి వెళ్ళి తన చెస్ట్ పెయిన్ గురించి చెకప్ చేయించుకుంటుంది. అప్పుడు డాక్టర్, నీకు క్యాన్సర్ అయితే లేదు కానీ నువ్వు చాలా వీక్గా ఉన్నావు, మెడిసిన్ తీసుకో, ఫుడ్ తీసుకో అని సజెస్ట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ నైట్ జరిగిన రాబరీ గురించి అప్పుడే టౌన్ అంతా తెలిసిపోయింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారమ్స్ యాక్టివేట్ చేసుకోండి అని చెప్తుంది. మీరా ఇంటికి వెళ్లేసరికి హెన్రీ సెక్యూరిటీ అలారం సిస్టమ్ అంతా ఇన్స్టాల్ చేసి ఉంచుతాడు. అలాగే లాస్ట్ నైట్ రాబరీలో మెస్అప్ అయిపోయిన ఫర్నిచర్ అంతా నీట్గా సర్ది ఉంచుతాడు. కొత్తగా పెట్టిన ఫోటో ఫ్రేమ్స్ని మీరా చూస్తూ ఉంటే అదే టైంకి హెన్రీ మెడికల్ రిపోర్ట్స్ చూసి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా, లాస్ట్ నైట్ నిన్ను అడిగాను కదా నీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి, నాకు తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా అని మీరాని అడుగుతాడు. దానికి మీరా, నీకు నిజమేంటో చెప్పే ముందు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, ఆయన రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయి అని చెప్పి అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యి నిద్రపోతారు. అప్పుడే మీరాకి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, అలాగే ఇంట్లో పవర్ కూడా పోతుంది. వెంటనే హెన్రీని లేపి, ఇంట్లో పవర్ పోయింది, ఒకసారి చూడు అని చెప్తుంది. హెన్రీ జనరేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో జనరేటర్ వైర్స్ కట్ చేసి ఉంటారు. ఇంకా ఇంటి వైపు చూస్తే లోపల మనుషులు తిరుగుతున్నట్లు ఉంటుంది. వెంటనే హెన్రీ లోపలికి పరిగెట్టుకొని వచ్చి చూస్తే మీరాని ఎవరో బంధించి ఉంటారు. మీరాని విడిపించుకొని హెన్రీ కిందకి వస్తాడు. ఎప్పుడూ లేనిది మీరాకి తెలియకుండా హెన్రీ ఒక గన్నెని కొని దాచి ఉంచుతాడు. అలా దొంగలతో గొడవ జరుగుతున్నప్పుడు మీరాని టెర్రరిస్ట్ పై నుంచి కిందకు తోసి, నువ్వు కారు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఈలోపు హెన్రీని దొంగలు పట్టుకుంటారు. కారులో కూర్చున్న మీరాకి ఇంట్లో నుంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తాయి. దొంగలు హెన్రీని చంపేశారేమో అని అనుకుంటుంది. అప్పుడే మీరా కారు దగ్గరికి ఒక డాగ్ వచ్చి అరుస్తుంది. భయపడిన మీరా గుమ్మం వైపు చూస్తే అక్కడ హెన్రీనే దొంగలన్నీ గన్తో చంపేసి ఉంటాడు. నెక్స్ట్ డే మీరా ఇంకా హెన్రీ ఇద్దరు ఒక కాఫీ షాప్ లో కూర్చొని లాస్ట్ నైట్ జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకి కొన్ని ఫొటోస్ చూపిస్తారు. వీళ్ళే లాస్ట్ నైట్ మీ ఇంట్లో రాబరీకి పాల్పడింది. వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఇంకా డ్రగ్ అడిక్ట్స్ కూడా. వీళ్ళందరూ ఈగిల్ పాయింట్ అనే ఒక పూర్ ఏరియాలో ఉంటారు. వీళ్ళింట్లో ఒక అమ్మాయి ఉంటుంది, క్రిస్టీనా అని. ఆ అమ్మాయి మిస్ అయ్యింది. ఆ అమ్మాయి మిస్ అవడానికి కూడా వీళ్ళే కారణం అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా మీరు షూట్ చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి సెయింట్ మేరీస్ హాస్పిటల్లో ఉన్నాడు అని డీటెయిల్స్ చెప్తారు.
తర్వాత హెన్రీ సండే నైట్ బాగా రెడీ అయ్యి నేను టౌన్ కి వెళ్లి వస్తా ప్రామిస్ 8:00 కల్లా ఇంట్లో ఉంటా అని మీరాకి చెప్తాడు అప్పుడు మీరా ఇంట్లో కాల్పులు జరిగాయి రాబరీ జరిగింది ఇంత జరిగినా ఏమి జరిగినట్టు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు నువ్వు అని హెన్రీని నిలదీస్తుంది అప్పుడు హెన్రీ ఏం చేయమంటావు వీటన్నిటితో నాకు చాలా హెడ్ఏక్స్ వస్తున్నాయి నేను అలా బయటికి వెళ్లి ఒక డ్రింక్ చేసి వస్తాను 8:00 కి వచ్చేస్తానని చెప్తున్నాను కదా అని అంటాడు అలా మాట్లాడి కార్ తీసుకొని హెన్రీ వెళ్లిపోతాడు హడావిడ్లో హెన్రీ తన వాలెట్ ని కిచెన్ లోనే వదిలేస్తాడు అప్పుడు మీరా హెన్రీకి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు సరే అని వాయిస్ మెసేజ్ పెడుతుంది ఈలోపు ఇంట్లో నుంచి ఏవో భయంకరమైన శబ్దాలు వినిపించడంతో భయపడిన మీరా నేనే వస్తున్నా నీ పర్స్ తీసుకొని అని వెంటనే కార్లో హెన్రీ వెనుక బయలుదేరుతుంది హెన్రీ కార్ని ఫాలో అవుతూ ఉంటే హెన్రీ కార్ డౌన్ టౌన్ వైపు కాకుండా సెయింట్ మేరీస్ హాస్పిటల్ వైపు వెళ్తుంది తనని ఫాలో అవుతున్న మీరా కార్కి వేరే ట్రక్ అడ్డు రావడంతో చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది తిరిగి ఇంటికి వచ్చిన మీరాకి హెన్రీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు అప్పుడు మీరా నువ్వు డౌన్ టౌన్ వైపు కాకుండా సెయింట్ మేరీస్ హాస్పిటల్ వైపు ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది దానికి హెన్రీ నేను షార్ట్ కట్ తీసుకొని వెళ్ళాను అని అంటాడు ఇంకా నీ వ్యాలెట్ మర్చిపోయావు మరి డ్రింక్ ఎలా చేసావు అని అడుగుతుంది దానికి హెన్రీ నేను తెలిసిన వ్యక్తే కదా నెక్స్ట్ వీక్ ఇస్తాను అని చెప్పాను అయినా నువ్వు నన్ను ఫాలో అయ్యావా అని అడుగుతాడు లేదు నేను నిన్ను ఫాలో అవ్వలేదు జస్ట్ వ్యాలెట్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను అని అంటుంది ఇంకా తనకి ట్రక్తో చిన్న యాక్సిడెంట్ అయింది అన్న విషయం కూడా హెన్రీకి చెప్తుంది నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన మీరాకి మైండ్ బాగోక ఇల్యూజన్స్ వస్తూ ఉంటాయి సరే ఇంటికి వెళ్ళిపోదామని బయటికి వస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ కనిపించి లాస్ట్ నైట్ మీ కార్కి యాక్సిడెంట్ అయిందని విన్నాను ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు మీకేమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు దానికి మీరా లేదు నేను బాగానే ఉన్నాను నా హస్బెండ్ నా కారు తీసుకువెళ్లారు రిపేర్ చేయించడానికి నేను తన కారు తీసుకువచ్చాను అని పోలీస్ ఆఫీసర్కి చెప్తుంది ఆ తర్వాత తన హస్బెండ్ కారులో ఉన్న లొకేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే దానిలో ఈగిల్ పాయింట్ లొకేషన్ ఉంటుంది మీరా తన హస్బెండ్ అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటాడు అని చెప్పి తను కూడా ఈగిల్ పాయింట్ లొకేషన్కి వెళ్తుంది ఈగిల్ పాయింట్ అడ్రస్లో తమ ఇంట్లో రాబరీ చేయడానికి వచ్చిన వాళ్ళ అడ్రస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరా చూస్తే తనకి ఒక హ్యాండ్ క్యామ్ దొరుకుతుంది ఆ హ్యాండ్ క్యామ్ తీసుకొని వస్తుంటే అక్కడికి ఒక డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ వచ్చి నీ కార్ మొన్న కూడా చూశాను నువ్వెందుకు ప్రతిసారి ఏరియాలోకి వస్తున్నావు అని మీరాని బెదిరిస్తాడు ఇంకా తన చేతిలో ఉన్న హ్యాండ్ క్యామ్ని తీసుకొని విరగ్గొట్టేస్తాడు కొట్టేస్తాడు మీరా వెంటనే ఆ హ్యాండ్ క్యామ్ని లాక్కొని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన మీరా హ్యాండ్ క్యామ్ని టీవీకి కనెక్ట్ చేసి చూస్తుంది కానీ రీల్ అంతా నలిగిపోవటంతో అది ప్లే అవ్వదు వెంటనే మీరా ఆన్లైన్లో ఇంకొక హ్యాండీక్యామ్ని ఆర్డర్ పెడుతుంది అది తన ఇంటికి కాకుండా ఆఫీస్ అడ్రస్కి పెడుతుంది ఇంకా తన హస్బెండ్ ఆఫీస్లోకి వెళ్ళి తన ఆఫీస్ ఫైల్స్ అన్నిటిని చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే పోలీసులు చూపించిన ఒక వ్యక్తి ఇంకా ఆడియో టేప్లో బ్లర్గా కనిపించిన వ్యక్తి సేమ్గా ఉంటారు ఆ వ్యక్తి ఫొటోస్ తన హస్బెండ్ వర్క్ ప్లేస్ ఏరియాస్లో ఉండటంతో ఆ వ్యక్తి తన హస్బెండ్ దగ్గర వర్క్ చేసేవాడని మీరా కన్ఫర్మ్ చేసుకుంటుంది ఈలోపు హెన్రీ ఇంటికి వచ్చేస్తాడు నువ్వు నా ఆఫీస్లో ఏం చేస్తున్నావు అని మీరాని అడుగుతాడు దానికి మీరా జస్ట్ క్లీన్ చేయడానికి వచ్చాను కానీ నీ ఆఫీస్ చాలా నీట్గా ఉంది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది నైట్ అంతా మీరా ఆ ఫొటోస్ చూస్తూ తన హస్బెండ్కి ఈ క్రైమ్లో ఏదో పాత్ర ఉంది అని అనుమానించడం మొదలు పెడుతుంది నెక్స్ట్ డే తను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక చోట కార్ ఆపుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకి ఈగల్ పాయింట్లో కనిపించిన ఆ డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన మీరా హెన్రీని మన ఇంట్లో రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి నీ దగ్గర వర్క్ చేసేవాడు కదా అని హెన్రీ పెన్ డ్రైవ్ చూపిస్తుంది అప్పుడు హెన్రీ అవును అతను నా దగ్గర వర్క్ చేసేవాడు ఇంకా తన కూతురు కూడా తనతో పాటు వర్క్కి వచ్చేది కానీ తన కూతుర్ని తను హెరాస్ చేస్తూ ఉండేవాడు ఒకరోజు అందరి ముందు నేనున్నాను అని కూడా చూడకుండా ఆ అమ్మాయిని బాగా తిట్టాడు ఆ అమ్మాయిని హెరాస్ చేయడం చూసి తర్వాత నేనే ఆ అమ్మాయితో మాట్లాడి ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బతుకు అని సజెస్ట్ చేశాను ఒక ఆడపిల్లని అంతమంది కలిసి హెరాస్ చేస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను అని ఒక స్టోరీ చెప్తాడు ఇంప్రెస్ అయిపోయిన మీరా తన హస్బెండ్ని తను తప్పుగా అర్థం చేసుకుంది అని అనుకొని ఇంకా మన ఇంట్లో హౌస్ వార్మింగ్ పార్టీ సెలబ్రేట్ చేయలేదు రేపు మనం సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి ఐ లవ్ యూ చెప్తుంది నెక్స్ట్ డే పార్టీ అరేంజ్ చేసి తమ కొలీగ్స్ అందరినీ పిలుస్తారు పార్టీలో ఎంజాయ్ చేస్తున్న మీరా టీవీ వైపు చూస్తే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది క్రిస్టినా అని ఇంకా ఈగిల్ పాయింట్లో చూసిన డ్రగ్ అడిక్టివ్ పర్సన్ని చూపిస్తూ ఉంటారు అప్పుడు మీరాకి తన హస్బెండ్ని చూస్తే మళ్ళీ అనుమానం వస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని స్వేచ్ఛగా బ్రతకమని చెప్పి పంపించాడు నా భర్త కానీ ఇంకా ఆ అమ్మాయి కనిపించలేదు
తను కనుక బ్రతికి ఉంటే ఒక్కసారన్నా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసేది కదా అని అనుమానంతో వెంటనే కార్లోకి వెళ్ళి కూర్చొని తను ఆర్డర్ చేసిన కొత్త కెమెరాలోకి ఓల్డ్ కెమెరాలోని చిప్ వేసి చూస్తుంది. ఇంకా మీరాకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ వీడియోలో క్రిస్టినా ఫాదర్, నా కూతురు ఎక్కడుందో నాకు తెలుసు, ఆ వ్యక్తి నా కూతురు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు తనని ఎలా చూశాడో నాకు తెలుసు, ఆ వ్యక్తే నా కూతురు కిడ్నాప్ అవడానికి కారణం, ఆ ఇంటి మ్యాప్ నాకు ప్రతి అణువణువు తెలుసు, సో నా కూతుర్ని నేనే వెతకడానికి వెళ్తున్నా, ఈ వీడియో అంతా పోలీసుల కోసం రికార్డ్ చేసి పెడుతున్నా అని ఉంటుంది. వెంటనే మీరా తన హస్బెండ్ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి ఫైల్స్ని తీసి చూస్తుంది. ఆ ఫైల్స్లో ఆ ఇంటి మ్యాప్ ఉంటుంది. ఆ ఇంటి మ్యాప్ని చూసినప్పుడు తన హస్బెండ్ ఆఫీస్లో నుంచి వేరే రూమ్ కి ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. ఆ సీక్రెట్ డోర్ గుండా వెళ్లి చూస్తే మీరాకి అక్కడ క్రిస్టినాని ఒక చైర్ కి కట్టే కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. మీరా దగ్గరికి వెళ్లి క్రిస్టినా కళ్ళకున్న గంతలు విప్పి చూస్తే ఆమె భయంతో నన్ను వదిలిపెట్టండి అని చైర్ ని కదుపుతూ ఉంటుంది. ఆ చైర్ కి కట్టేసిన చైన్స్ ఒక పైప్ కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఎప్పుడు క్రిస్టినా తనని వదిలిపెట్టమని అరుస్తున్నా గానీ ఆ చైన్ల శబ్దమే పైపుల ద్వారా ఇల్లంతా వినిపిస్తూ ఉంటుంది. ఇలా చూస్తూ ఉండగా అక్కడికి హెన్రీ వచ్చేస్తాడు. మీరాని, నువ్వెందుకు ఇదంతా కనిపెట్టేశావు, నేను నిన్నెంత ప్రేమగా చూసుకున్నాను, నీకు ఇవన్నీ అవసరమా అని సైకోలాగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఈలోపు మీరా 911 కి కాల్ చేయబోతుంటే హెన్రీ మీరాని కొట్టి తన చేతులని ఒక కబోర్డ్ కి వేసి కట్టేసి నేను ఇప్పుడే వస్తాను, అరవకుండా గుడ్ గర్ల్లా కూర్చో అని చెప్పి పైన పార్టీ జరుగుతున్న హాల్ కి వెళ్తాడు. తన కొలీగ్స్ అందరితో మీరాకి ఒంట్లో బాగోలేదు, తను పడుకుంది, దయచేసి పార్టీ అయిపోయింది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. కొలీగ్స్ కూడా అయ్యో మీరాని బాగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హెన్రీ ఒక్కడే హాల్లో కూర్చొని మీరా నీకు ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా నేను నిన్ను చూసుకున్నాను, వాష్రూమ్కి తీసుకువెళ్ళాను, స్నానం చేయించాను, ఫుడ్ పెట్టాను అని ఒక్కడే పిచ్చివాడికిలాగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఈలోపు క్రిస్టినా తన నోటికి ఉన్న కట్టుని ఎలాగో విప్పదీసుకొని ఎవరు నువ్వు అని అడుగుతుంది. దానికి మీరా, నా పేరు మీరా అని చెప్తుంది. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి కాపాడు, నాకు అసలు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో కూడా తెలియదు, నన్ను రోజు అతను వచ్చి ఇక్కడ కూర్చొని గోల్ఫ్ బ్యాట్ పెట్టి కొట్టి హింసిస్తూ ఉంటాడు, అతనికి ఏం కావాలో నాకు తెలియదు, నాకేమీ అర్థం అవ్వట్లేదు, ఏది కూడాను గుర్తుండట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆమె పరిస్థితి చూసిన మీరాకి చాలా బాధ అనిపించి తన చేతుకున్న కట్లను నోటితో విప్పుకొని క్రిస్టినాని తీసుకొని రూమ్ నుంచి బయటికి వస్తుంది. కానీ హెన్రీ సెక్యూరిటీ అలారం ని యాక్టివేట్ చేసి డోర్స్ అన్ని లాక్ చేసేసి ఉంటాడు. ఇంకా తన చేతిలో ఒక కత్తిని పట్టుకొని మీరా కోసం ఎక్కడికి పారిపోయావు, 12 ఇయర్స్ రిలేషన్షిప్ మనది, నన్ను మర్చిపోయి ఇప్పుడు నాకంటే క్రిస్టినానే నీకు ఎక్కువైపోయిందా అని చెప్పి మీరాని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా తను కిచెన్లో ఉంది అని తెలుసుకొని మీరా దగ్గరికి వెళ్ళి మీరాని కొట్టి నీకు హెల్త్ బాగోదు, నువ్వు ఒక రోగిష్టి దానివి అని చెప్పి కింద పడేసి క్రిస్టినా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని మళ్ళీ రూమ్లోకి తీసుకువెళ్తాడు. అప్పుడు తన హస్బెండ్ ఒక సైకో అని అర్థం చేసుకొని క్రిస్టినాని మళ్ళీ బాధించడానికి తీసుకువెళ్తున్నాడని వెంటనే ఒక సాకర్ బ్యాట్ తీసుకొని హెన్రీ తల మీద కొట్టి చంపేస్తుంది. క్రిస్టినాని అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత మీరా ఆ హౌస్ని అమ్మేసి అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతుంది. ఇక్కడితో మూవీ అయిపోతుంది. ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.